అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వ్యవసాయానికే సాయం చేయాలనుకుంది ఆ యువతి. సాగులో తన తండ్రి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలనుకుంది. వ్యవసాయ శాస్త్రాన్నే అవపోసన పట్టి తన తండ్రి లాంటి రైతులు ఎందరో ఎదుర్కొంటున్న సమస్యలకు తానే స్వయంగా పరిష్కారం చూపాలనుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ విశ్వవిద్యాలయ స్థాయిలో 6 బంగారు పథకాలు, 3 రజత పథకాలు సాధించి జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగంలో అత్యుత్తమ విద్యార్థిగా రాణించింది. ఒకవైపు ఇక్రిసాట్లో పరిశోధకురాలిగా, మరోవైపు వ్యవసాయ శాస్త్రంలో అవపోసన పడుతూ పూర్తిగా అంచెలంచెలుగా ఎదుగుతూ విత్తన పరిశోధన కేంద్రంలో అత్యుత్తమ ఎంప్లాయీగా కూడా రివార్డు అందుకుంది. 6 బంగారు పథకాలు, 3 రజతాలు, అంతటితోనే ఆమె ప్రయాణం ఆగలేదు. జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి నిర్వహించిన నియామకాల్లో దేశంలోనే ప్రథమ స్థానాన్ని పొందిన తను ప్రస్తుతం ఇక లేదు. చాలా బాధాకరమైనటువంటి అంశాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇటీవల తెలంగాణలో వచ్చినటువంటి వరదల్లో మౌబా జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమాయ గూడెం వద్ద వచ్చినటువంటి వరదల్లో గల్లంతైంది యువ సైంటిస్ట్ నూనావత్ అశ్విని. ఆమె కాదు, ఎన్నో కళల సౌధాన్ని నిర్మించుతుంది అని తన కూతురని భావించిన తన తండ్రి కూడా అస్తమైనటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం అశ్విని, మోతిలాల్ ఇక లేరు. ఒకేసారి వారి ఇద్దరిని మృత్యువు కబలించి వేసింది. తాను నిర్మించినటువంటి ఇంటిలో తన తండ్రితో గృహప్రవేశం చేయాలనుకొని ఎన్నో కళలతో ఒక సొంత ఇంటి నిర్మించాలనుకుంది అశ్విని. 7 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి తన ఉద్యోగంతో సంపాదించినటువంటి నెలవారీ జీతంతోనే ఇంటిని నిర్మించి తన కన్నవారి కళను నెరవేర్చాలనుకుంది. ప్రస్తుతం ఒక గోడకి చిత్రపటంలా వారి ఇరువురు పరిమితమైనటువంటి పరిస్థితి. ఖమ్మం జిల్లా కారెపల్లి మండలం గంగారం తండాలో చెందినటువంటి అశ్విని, మోతిలాల్ మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజంగా ఆమె బ్రతికున్నప్పుడు ఆమె ప్రతిభని దేశం గుర్తించిందో లేదో, కానీ ఆమె మరణం తర్వాత ప్రతి ఒక్కరు యువ సైంటిస్ట్ అంటూ కూడా కొనియాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు, తను మరణించిందంటూ గుర్తు చేసుకుంటున్నారు. నిజంగా ఇప్పటికీ ఎంతోమంది గిరిజన యువతులు ఇలాంటి స్థాయిని, హోదాను సంపాదించిన బయటి ప్రపంచానికి తెలియని సిచ్యువేషన్. కానీ ప్రస్తుతం యువ సైంటిస్ట్గా ఇక్రిసాట్లో తనకంటూ అత్యుత్తమమైనటువంటి విద్యార్థిగా కానే కాదు, పరిశోధకురాలుగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ అది జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగంలో అత్యుత్తమ మెలకువలను సాధించి వ్యవసాయ శాస్త్రానికి తాను అందించిన సేవలు నిజంగా మరుపురానివి. ప్రస్తుతం అశ్విని, మోతిలాల్ 3వ రోజు మరణించి వారిద్దరు కూడా ఒకేసారి వారిద్దరిని మృత్యువు కబలించింది. ఒకవైపు నిజంగా అశ్విని గురించి మనం మాట్లాడుకునే ముందు తన తండ్రి మోతిలాల్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మోతిలాల్ కడు నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సాధారణ రైతు మాత్రమే. కేవలం తనకున్న 2 ఎకరాల పొలంతో తన ఇద్దరు బిడ్డలను, ఒకవైపు అశ్విని, తన కుమారుడు అశోక్ను చిన్నతనం నుంచి చదివిస్తూ గారాభంగా పెంచుతూ, ఒకవైపు సమాజంలో నేర్చుకోవాల్సినటువంటి పద్ధతులను, ప్రతి ఒక్క విషయాన్ని తానే స్వయంగా నేర్పేవాడు. ఒక మాస్టర్గా, ఒక తండ్రిగా, ఒక గురువుగా, ఒక స్నేహితుడిగా నిజంగా తన ఇద్దరు, ఒక కుమారుణ్ణి, ఒక కుమార్తెను ఉన్నత స్థాయికి చేర్చే ప్రయత్నం మోతిలాల్ చేశాడు. మోతిలాల్ ఒక రైతు అయినప్పటికీ తన కూతురికి కూడా వ్యవసాయంలోని మెలకువలు నేర్పుతూ వ్యవసాయ శాస్త్రం వైపు తన ఆసక్తిని పెంచే విధంగా మోతిలాల్ కూడా ఎంతో ప్రయత్నం చేశాడు. మోతిలాల్ కుమారుడు అశోక్ ఎంటెక్ చదివాడు, అతనికి కూడా ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా ఉద్యోగం వచ్చింది. చిన్నతనం నుంచి అశ్విని చాలా చురుగ్గా ఉండేది, పూర్తి సమయం అంతా కూడా చదువుపైనే దృష్టి కేంద్రీకరించేది. ఒక సాధారణ గిరిజన బాలికగా తన ప్రయాణం మొదలుపెట్టినటువంటి అశ్విని దేశంలోనే అత్యుత్తమమైనటువంటి అన్ని స్థానాలను పొందింది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు తన చిత్రపటాన్ని. ప్రస్తుతం తన చిత్రపటానికి గత కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు, మంత్రుల బృందం అంతా కూడా స్వయంగా వచ్చి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి కొంత భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పింది. కానీ తను సాధించిన బంగారు పథకాలు తనను ప్రశ్నిస్తున్నాయి. నువ్వెక్కడ అశ్విని అంటూ కూడా తన కోసం వేచి చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎన్నో పట్టాలు, ఎన్నో పథకాలు పొందిన తను ప్రస్తుతం తన సేవలు కూడా ఈ దేశానికి దూరం అయ్యాయని చెప్పుకోవాలి. ఇలాంటి ఎంతోమంది యంగ్ సైంటిస్ట్ ఇలా అకాల మరణం చెందడం పట్ల పూర్తిగా మేధావులు అందరూ కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా గంగారం తండాలో మాత్రం తీవ్ర విషాద ఛాయలే అలుముకున్నాయి. ఎందుకంటే ఈ కుటుంబాన్ని చూస్తూ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కావచ్చు, స్థానిక యువతకు అశ్విని చాలా ఆదర్శంగా ఉండేది. తమ పిల్లలు కూడా అశ్విని అంత ఎత్తు ఎదగాలి, హోదాలకు ఎదగాలని చెప్పి అందరూ కూడా భావించారు. కానీ ఒక అకాల మృత్యువు ఆకేరు రూపంలో
పూర్తిగా వారందరినీ కూడా దూరం చేసింది. కానరాని లోకాలకు అశ్విని మోతీలాల్ను తీసుకువెళ్ళింది. ప్రస్తుతం ఆ తల్లి కన్నీరు అవుతుంది, కన్నీరు మున్నీరు పెడుతున్న దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మోతీలాల్ నేజీ గారాల పుత్రిక అశ్విని, అశ్విని చిన్నతనం నుంచి ఎంతో యాక్టివ్గా చురుగ్గా ఉండేది. కడు పేదరికం అయినప్పటికీ ఉన్న ఇంట్లోనే ఒక్క లైట్ కిందే చదువుకుంటూ తను ఈ స్థాయికి ఎదిగిందంటే నిజంగా ఆశ్చర్యపోనక్కర్లేదు. తను ఇచ్చే ప్రసంగాలు కూడా చాలా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్న సిచ్యువేషన్. ఒక లంబాడి గిరిజన తెగకు సంబంధించినటువంటి అశ్విని ఖచ్చితంగా చదువు మాత్రమే మనకి గౌరవాన్ని ఇస్తుంది, చదువు మాత్రమే మన ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తుంది అంటూ తాను చేసినటువంటి ప్రసంగం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతుంది. నిజంగా అశ్విని లేనప్పటికీ తాను చేసిన ప్రసంగాలు కావచ్చు, తను సాధించిన స్థాయి నిజంగా గిరిజన తెగకు ఒక గుర్తింపును ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలి. ఆఖేరు వరద రూపంలో అకాల మృత్యువు ఆ కుటుంబాన్ని కబలించిన ప్రభుత్వం అంతా తాము ఉన్నామంటూ కొంత భరోసానిచ్చే ప్రయత్నం చేయడం నిజంగా కొంత అభినందనీయమని చెప్పుకోవాలి. కానీ ప్రస్తుతం ఆ కన్నీరు, ఆ తల్లి పెడుతున్న కన్నీరును ఎవరు తీర్చలేరనే చెప్పుకోవాలి. కానీ ఆ కుటుంబానికి ఆ ఊరు ఇస్తున్న నైతిక మద్దతు నిజంగా అభినందనీయమని చెప్పుకోవాలి. గంగారం తండా కారపల్లి మండలం ఖమ్మం జిల్లా వాసులంతా కూడా ఎవరి యువ సైంటిస్ట్ అశ్విని అని ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పరిశోధన చేసినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఆ తల్లిదండ్రులను, ఆ కుటుంబ సభ్యులను, ఆ ఊరి పెద్దలను మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఊరి పెద్దలతో మాట్లాడదాం. అసలు అశ్విని ఏ విధంగా ఉండేది, తనకు ఈ ఊరికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, చిన్నతనం నుంచి అశ్విని మైండ్ సెట్ ఏ విధంగా ఉండేది, తన పాఠశాల విద్యాభ్యాసం, తన ఉన్నత విద్యాభ్యాసం ఏ విధంగా సాగింది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఎట్లా ఉండేది అమ్మాయి, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు యంగ్ సైంటిస్ట్ అశ్విని అని సెర్చ్ చేస్తుంటే అశ్విని యొక్క మరణ వార్తే కనిపిస్తుంది. కానీ తన ప్రతిభకు సంబంధించిన అంశాలు చాలా పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయినటువంటి సిచ్యువేషన్. 6 బంగారు పతకాలు, 3 రజతాలు, దేశంలోని అత్యుత్తమ విద్యార్థిగా, పరిశోధకరాలుగా, ఉత్తమ ఎంప్లాయీగా కూడా ఆయనకి అనేక అవార్డులు సంపాదించుకుంది. అసలు అశ్విని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అశ్విని చాలా నిర్పేద గిరిజన కుటుంబం వచ్చేటువంటి అమ్మాయి. 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కారపల్లిలోనే ఒక ప్రైవేట్ స్కూల్లో, బ్రెయిన్ స్కూల్లో చదువుకున్నది. చిన్నప్పటి నుంచే టూ టాలెంటెడ్ పర్సన్. 10th కూడా మండలం ఫస్ట్ వచ్చింది అమ్మాయి. 10th క్లాస్ నుంచి ఎక్కడ కూడా ఇక ఆమె జర్నీ ఎక్కడ ఆగలేదు. అక్కడ నుంచి అశ్వరావుపేట అగ్రికల్చర్ కాలేజీలో ఆమె చదువు బీఎస్సీ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి విజయవాడ, అక్కడ నుంచి ఆమె ప్రయాణం ఎక్కడ కూడా చదువులో ఎక్కడ ఆగలేదు. అప్పుడే ఆమె గోల్డ్ మెడలిస్ట్ బీఎస్సీలో, అగ్రికల్చర్ బీఎస్సీలో గోల్డ్ మెడల్ వచ్చింది అమ్మాయికి. ఈ యొక్క గంగారాం తండ అనేది కారిపల్లి మండలం, ఖమ్మం జిల్లా కారిపల్లి మండలం మారుమూల ఉన్నటువంటి గ్రామం అనమాట. గంగారాం తండ అనేది ఈ ఊరు కూడా అసలు నడవడానికి సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉండే, అమ్మాయి చదువుకుంటున్నట్టు కూడా బస్సు వచ్చి ఆటో వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. గిరిజన గ్రామం ఇది, పూర్తి గిరిజన గ్రామం ఇది, వేరే కులాలు కానీ ఇంకేమీ లేదు ఇక్కడ. ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ అమ్మాయి అందరు కూడా ఒక ఇన్స్పిరెన్స్. అమ్మాయి చదివినటువంటి చదువు, అమ్మాయి కళలు కలిగినటువంటి కళలు, మీరు చెప్పినట్టుగా ఈ ప్రాంతం వాళ్ళందరం కూడా మేమందరం గర్వించదగ్గటువంటి గిరిజన బిడ్డ. ఇక్కడ మనం ఇంతకుముందు కూడా చాలామంది మాట్లాడారు పెద్ద మనుషులు. ఆమె సాధించినటువంటి 6 బంగారు పథకాలు కావచ్చు, 8 పథకాలు కావచ్చు, ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఆమె వెనకబడేటువంటి పరిస్థితి లేదు. టోటల్గా వచ్చేసి లాస్ట్లో మొత్తం జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రం, ఈ దేశం, ఒక కారపల్లి మండలం, నాటు కారపల్లి మండలం గంగారాం తండ భారతదేశం గర్వించదగ్గటువంటి బిడ్డ, గిరిజన బిడ్డగా మనందరం కూడా గుర్తు చేసుకొని బాధపడే పరిస్థితి ఈరోజు నిజంగా బాధపడే విషయం. ఊరి పెద్ద మనుషులు కూడా భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి. నిజంగా తన సేవలు ఈ దేశానికి ఇంకా చాలా అవసరం అని చెప్పి అందరూ భావిస్తున్న సందర్భంలో ఒకసారిగా తను అకాల మరణం చెందడం నిజంగా బాధాకరం. అసలు ఏం జరిగింది, అసలు ఏ విధంగా ఆమె మరణించింది, ఆఖేరు వాగు వరదలు ఆమె ఏ విధంగా గల్లంతైంది, మనం అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ సమయంలో అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ కలిసి ఏ సమయంలో వెళ్ళారు, అసలు మనం ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఏ సమయంలో వెళ్ళారు నిజంగా? 29వ తారీఖు ఎంగేజ్మెంట్కు అశ్విని, తన సోదరుడు ఎంగేజ్మెంట్కు అశ్విని రాయగఢ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. 8వ తారీఖు వచ్చింది ఫస్ట్, 29వ తారీఖు వచ్చింది. 1st తారీఖు ఎంగేజ్మెంట్ అయిపోయింది. 29వ తారీఖు 2వ తారీఖు పోవడం కోసం ప్రయత్నం జరిగింది. ఆ పోయేటువంటి ప్రయత్నంలో రాయగఢ్లో కూడా కాన్ఫరెన్స్ ఉందని చెప్పేసి ఈ సైంటిస్టుల కాన్ఫరెన్స్ ఉంది. ఫ్లైట్ మిస్ అయిన టైంలో ఇవన్నీ కుటుంబ సమస్యలన్నీ కూడా చూసుకొని, తన సోదరుడి వివాహం సందర్భంగా వచ్చి ఇవన్నీ కార్యక్రమాలు చూసుకొని, తన తండ్రి ఆమె సొతాగా నిర్మించే అటువంటి గృహాన్ని కూడా అన్నీ చూసుకొని తిరుగు ప్రయాణంలో ఇదంతా పోయే టైంలో మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం
పురుషత్వగూడెం దగ్గర ఏరు దాటే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ యొక్క దురుసటన జరిగింది. వారితో పాటు తండ్రి మూతిలాల్ కూడా సోదరుడు, ఈ కుటుంబం చాలా దగ్గరగా ఉండేది, మాకు చాలా దగ్గర కుటుంబం, మా మిత్రులంతా కూడా, నా మిత్రుడు మూతిలాల్ కూడా చాలా బాధపడ్డాం. మేము అందరం కూడా వారి కోసం మేము నిన్న ఉదయం 6 గంటల నుంచి 6:10 నాకు అక్కడ మర్పేటలో ఉన్నటువంటి పోలీసు మాకు ఒక సమాచారం ఇస్తుంది. 6:10 ఈయన వచ్చేసి అక్కడ పురుషత్వగూడెం నుంచి చిలుకోలపాడ అనేటువంటి ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉన్నాడు. అశ్విని కొద్ది దూరంలోనే దొరుకుతుంది, అంతకు ముందు రోజే ఈవెన్ నిన్న 10 గంటలకు దానం చేసుకున్న టైంలోనే మళ్ళీ 6 గంటలకు మళ్ళా మూతిలాల్ శవం కూడా దొరికిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు తెలియజేయడం జరిగింది. మళ్ళీ మూతిలాల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులు, ఈ మండలంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదికటువంటి ప్రయత్నం, అన్ని ప్రాంతాలు కూడా, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా, ఆ జిల్లా కలెక్టర్, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, లోకల్ మంత్రులు అందరూ కూడా దీన్ని వాకప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు తన 28వ తారీఖు తను ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కంగారం తండాకు చేరుకుంది. 29వ తారీఖు తన సోదరుడి ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉందని చెప్పి అశ్విని వచ్చింది. తన విధులకు కొంత సెలవు పెట్టి పూర్తిగా ఈ కార్యక్రమంలో, శుభ కార్యక్రమంలో భాగస్వామి రావాలని భావించింది. అంతేకాదు, అశ్విని తన సొంత జీతంతో ఒక ఇంటిని కూడా నిర్మిస్తుంది. ఆ ఇంటి పనులు కూడా ఎంతవరకు వచ్చాయి, అలాగే తన సోదరుడి ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని కూడా స్వయంగా పాల్గొనాలని వచ్చింది. ప్రస్తుతం అశ్విని తన సొంత వేతనంతో, అంటే దాదాపు 1.5 సంవత్సర కాలంగా తనకి ఉద్యోగం వచ్చింది, ఛత్తీస్గఢ్ రాయపూర్లోని విత్తన పరిశోధన కేంద్రంలో ఆమె వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తుంది. ఒకవైపు ఐకార్లో కూడా తన భాగస్వామ్యం చేస్తూనే విత్తన పరిశోధన కేంద్రంలో కూడా ఉద్యోగం సంపాదించుకున్నటువంటి అశ్విని తన వంతు వేతనంతో పూర్తిగా తన సొంత ఇంటి నిర్మించి తన తండ్రికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంది. ప్రస్తుతం ఆ ఇంటిని కూడా మీరు చూస్తున్నారు. 28వ తారీఖు అశ్విని ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వస్తుంది. సొంత గ్రామం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాలోని తన ఇంట్లో ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో తను పాలు పంచుకుంటుంది. ఆ తర్వాత 29 తర్వాత సెప్టెంబర్ 1 వరకు తన కుటుంబంతోనే ఆమె గడుపుతుంది. సెప్టెంబర్ 1వ తేదీన తన తండ్రి మోతీలాల్తో కలిసి స్వయంగా వారి కారులోనే హైదరాబాద్లోని విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ ద్వారా ఛత్తీస్గఢ్లోని రాయపూర్కి, అది కూడా అత్యవసర సమావేశం, సైంటిస్టులకు సంబంధించినటువంటి అత్యవసర సమావేశం ఉందన్న నేపథ్యంలో ఖచ్చితంగా హాజరు కావాలని ఉన్నత అధికారులు ఇచ్చినటువంటి పిలుపుతో ఆమె హుటాహుటిన బయలుదేరి కారులో హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళాలని నిర్ణయించుకుంది. టికెట్ కూడా బుక్ చేసుకుంది. కానీ మార్గమధ్యంలో ఆకేరు వాగు ఉప్పొంగడంతో, ఒక్కసారిగా రహదారిపై వరద నీరు వచ్చడంతో కారంతా మునిగిపోయి వరదలోనే అటు అశ్విని అటు మోతీలాల్ ఇద్దరు కూడా గల్లంతైనటువంటి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి జరిగింది. అయితే ఆ క్షణాల ముందు సరిగ్గా పీకల్ లోతులో నీటిలో ఉన్నటువంటి సమయంలో అశ్విని మోతీలాల్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు, పోలీసులకు సమాచారం ఇచ్చారు, డయల్ 100 కాల్ చేశారు, తమ సహచరులకు, సన్నిహితులకు అందరికీ కాల్ చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ క్షణాల వ్యవధిలోనే ఆకేరు ఊహించని స్థాయిలో ఉప్పొంగడంతో వరదలో గల్లంతైపోయారు అశ్విని మోతీలాల్. నిజంగా చాలా బాధాకరమైన సిచ్యువేషన్ కుటుంబ సభ్యులు కూడా ఎదుర్కొంటున్నారు. నిజంగా తమ వాళ్ళు నిజంగా సేఫ్గా ఉన్నారా లేదా అంటూ ఎమ్మెల్యే రామదాస్ నాయక్తో పాటు పోలీసులను కూడా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్న సిచ్యువేషన్. ఒకవైపు చిమ్మ చీకటి, మరోవైపు భారీ వరద, దీంతో అసలు మృతదేహాలైనా లభ్యమవుతాయా లేదని ఒక ఆందోళన, ఒకవైపు మున్నేరు ఉప్పొంగుతోంది. సో ఈ నేపథ్యంలో పోలీసు కూడా చాలా టెన్షన్ గురయ్యారు. నిజంగా అశ్వినిని సేవ్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. మొదటగా అశ్విని మృతదేహం లభించింది, ఆ తర్వాత కొన్ని గంటల పాటు వెతికిన తర్వాత మోతీలాల్ మృతదేహం కూడా లభించింది. ఇద్దరి అంత్యక్రియలను ఇటీవల చేశారు. ఆ కుటుంబం చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మనం ఇప్పటివరకు విన్నాం ఆ గ్రామస్తుల మాటల్లోనే మోతీలాల్ ఏ స్థాయి నుంచి వచ్చాడు, ఏ స్థాయి వరకు వాళ్ళ పిల్లల్ని ఎదిగేలా ప్రయత్నం చేశాడు, మోటివేట్ చేశాడు, ఆ ఎదుగుదలకు ఏ విధంగా కృషి చేశాడు అనేది కూడా మనం తెలుసుకున్నాం. అసలు మోతీలాల్ కూడా ఏ విధంగా ఉండేవాడు, ఎందుకంటే తన కూతుర్ని ఈ స్థాయికి చేర్చడంలో, తన విజయంలో, తన ప్రతిభలో మోతీలాల్ పాత్ర కూడా ఉంది కాబట్టి మోతీలాల్ ఏ విధంగా ఉండేవాడు తెలుసుకున్నాం. అన్న మోతీలాల్ ఏ విధంగా ఉండేవాడు, ఆయన ఒక స్థానిక చిన్న సన్నకారు రైతు అని చెప్తున్నారు కదా, 2 ఎకరాల రైతు అని చెప్తున్నారు కదా, ఎట్లా ఉండేది అసలు? చిన్నతనం నుంచి మిషన్ టైలరింగ్ చేసుకుంటూ కూలీ పనులు, మా అత్తయ్య కూలీ పనులు చేసుకుంటూ, ఒకటే చదువు, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పించాలని గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివించారు చిన్నప్పటి నుంచి. అశ్విని తండాలోనే ప్రైమరీ స్కూల్లో 6th వరకు చదువుకుని, ఆ తర్వాత కారేపల్లి ZPSSలో చదువుకున్నది, 10వ తరగతిలోనే 563 మార్కులతో ఆ టైంలోనే సాధించింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి NRI, ఆ తర్వాత అందులో కూడా గోల్డ్ మెడలిస్ట్, ఆ తర్వాత వచ్చేసి ఏవో అంటే అగ్రికల్చర్ BSc వచ్చేసి అశ్వరావుపేటలోని
కళాశాలలో చదువుకుంది, అక్కడ కూడా గోల్డ్ మెడల్. ఆ తర్వాత రాజేంద్ర నగర్ పీజీ చేసింది, తర్వాత వచ్చేసి ఢిల్లీ. ఢిల్లీ నుంచి ఢిల్లీలో పిహెచ్డి చేసిన తర్వాత ఐకార్లో జాబ్ సంపాదించింది. అంటే సాధారణంగా ఒక గిరిజన బిడ్డ, అది కూడా ఒక మారుమూల గిరిజన గ్రామం, ఇక్కడ నుంచే ఢిల్లీ వరకు, ఇక్కిరిసేటలో వరకు ఈ స్థాయిలో ఆమె ప్రయాణం, అది కూడా అతి చిన్న వయసు, కేవలం 25 సంవత్సరాల 25 ఏళ్ల వయసులోనే ఇన్ని విజయాలు, ఎక్కడ ఓటమి ఎరగని ఒక సాధారణ యువత. నిజంగా ఏమైనా మధ్యలో ఆటంకాలు ఎదురయ్యాయి తనకు? ఏమైనా కష్టాలను అధిగమించిందా? ఒకవైపు పేదరికం, కష్టాన్ని అధిగమించకుండా మొత్తం వాళ్ళు యూనివర్సిటీ కానీ అన్ని విధాలుగా వాళ్ళు చదువుకున్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే ఇచ్చేసేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు. మా మామయ్యకి అంతగా ఏం తెలియదు కాబట్టి వాళ్ళ ప్రోత్సాహంతోనే, ఇన్స్పిరేషన్ తోటే వాళ్ళు చెప్పిన విధంగానే ఆమె ముందుకు సాగింది. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం తల్లిదండ్రులు ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తుంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి ఉంటారు, కానీ పిల్లలకు సరైన విద్యాబోధన అందుతుందో లేదో కానీ పట్టించుకోరు. కానీ ఇక్కడ ఇద్దరు తల్లిదండ్రులు నిరక్షరాస్యులు అయినప్పటికీ చదువుకోవాలన్న ఒక కోరిక, నిజంగా అశ్విని చెప్పే ఒకే మాట పదే పదే అందరికీ వినిపిస్తుంది, చదివే గౌరవం, చదివే ఆత్మగౌరవాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది అంటూ తను చేసిన వ్యాఖ్యలు నిజంగా ఇప్పటికీ అందరికీ వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి కొంతమందితో మాట్లాడదాం. మోతిలాల్ సోదరుడు కూడా ఉన్నారు. ఈరోజు మీ సోదరుడు దూరం అయ్యాడు, నిజంగా ఎట్లాంటి ఆ బాధ మీకు ఏ విధంగా ఉంది? అయితే మేము చాలా భేదవాళ్ళం ఫస్ట్ నుంచి, మాకు ఊళ్ళో కూడా ఎవరు అమ్మాయి తెలియలేదు, ఎక్కడో పెళ్లి చేసుకున్నాం ఇలాగే. ఆయన చదువు ఇంట్రెస్ట్లో పడ్డారు, నేను బయట పనిలో పడ్డా. ఆయన కూడా మంచిగా పిల్లలకైతే బాగా చూసుకునేది, బాగా చదివిచ్చిండు, ఎక్కడ వెనక్కి పోలేదు. వాళ్ళ పిల్లలు వచ్చినా ఇంటి కాడ నుంచి బయటకు పోరు, ఏదైనా ఉంటే వాళ్ళ తండ్రి బయట దీపుకొని వస్తారు. మంచిగా చదువుకునేది, ఇక చదువుకొని మంచి పేరు తెచ్చుకుంది అమ్మాయి కూడా. ఇలా సీఎం గారు రావటం కారణం మా అమ్మాయి గారు గంగారం తండకి మంచి పని చేసేది అందరికీ, కారపల్లి మండలం వరకు ఉంటే మంచిగా అందరికీ చూసుకునేవాడిని. ప్రస్తుతం ఆ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతుంది. అశ్విని అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని ఒక అత్యుత్తమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించి తమ కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటికి నెట్టివేస్తుందని చెప్పి ఆరు కన్న కలలని కూడా పూర్తిగా అడియాసలు అయిపోయి, ఒకవైపు కుటుంబ పెద్ద కూడా అటు మృతి చెందడం, మరోవైపు ఎన్నో కలల సౌదాన్ని నిర్మిస్తుందన్న తన కూతురు కూడా మృతి చెందడంతో ప్రస్తుతం ఆ తల్లి ఒంటరైపోయింది. ఆ తల్లి బాధ వర్ణనాతీతమనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను 6 బంగారు పథకాలు 3 రజతాలు, అది కూడా పూర్తిగా వ్యవసాయ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశంలో. మొక్కల పెంపకం, జీవ వైవిధ్యం, ఆ పోషణ ఏ విధంగా సాగాలి, మొక్కల పోషణ ఏ విధంగా చేయాలనే అంశాలపై చాలా, నిజంగా ఇది రేర్ సబ్జెక్ట్ అని చెప్పుకోవాలి. ఇలాంటి సబ్జెక్ట్లో ఒక గిరిజన బాలిక, ఒక గిరిజన యువతి దేశంలోనే జాతీయ శాస్త్రవేత్తల నియామక మండలి నిర్వహించే నియామకాల్లో ప్రథమ స్థానం సంపాదించిందంటే నిజంగా ఆ జ్ఞానం, ఆ మేధస్సు నిజంగా అతీతమైనని చెప్పుకోవాలి. నిజంగా ఈ స్థాయికి ఆ యువతి ఎదగడం నిజంగా గర్వించదగ్గ విషయం. అటు గంగారం తండనే కాదు, ఈ చివరికి సీఎం రేవంత్ రెడ్డినే తన పూర్తిగా తన కర్మలకు తను వచ్చేలా పూర్తి స్థాయిలో ఆ ప్రతిభ, ఆ కృషి పూర్తి స్థాయిలో నిజంగా గర్వించదగ్గదని చెప్పుకోవాలి. చివరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి తన ప్రతిభను గుర్తిస్తూ నిజంగా ఆమె చేసినటువంటి దేశానికి ఆమె సేవలు నిజంగా ఇంకా మరిన్ని రోజులు కల్పిస్తే బాగుండంటూ కూడా ఆ భగవంతుని వేడుకున్నటువంటి సిచ్యువేషన్. మంత్రుల బృందం అంతా కూడా వచ్చి ఆ ఇరువురి మోతిలాల్కు, అశ్వినికి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా ప్రకటించారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున మద్దతుగా ఉంటామని, అన్ని విషయాల్లో ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే వారికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కూడా పూర్తిగా కోఆర్డినేషన్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో కుటుంబానికి మద్దతుగా అండగా ఉంటామనైతే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆమె తల్లి, అశ్విని తల్లి మోతిలాల్ భార్య నేజీ ఉంది. నేజీతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా మీరు చెప్పండి, మీకు వచ్చిన భాషలోనే మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. కోర్లీదే కామె కామెన మార్ బేటి బేటా అమార్ నామ్ కాండో అనుకేతాను పిసా బాందన్ బడి సికాయ తో జబ్లాయ జబ్లాయ తో ఆమెన్ కత్తి కొ కత్రాయ కొ సంతోషం రే మార్ బేటి రాయపురి జాన్ జాబ్ దిగే తో రాయపురి గామె జాన్ మేలియే ఇంగేజ్మెంట్ చగెన్ గేన్ తో బ్లాయ ఇమాడే నాయి
ఆ తాడి ఇంకేగి తావర్ తిత్వారే చుట్టిచా డ్యూటీ చేసా తిత్వారే జాతో మనం మిట్టేకి ఈ మేడం ప్రతి సాత్ బజర్ జాతో అడి గ్యారా బజర్ పుంజావచ్చు గంటమా జాన్ మార్దశ లక్కెర్ చల్లకులు సో ప్రతి జాన్ మిట్టేగి రేనో ఉందరు కేనో మే బేటీ థమ్చో తు రాణి పొడరోచే జో మా ఆహా మర రూని జావు అనుకేన్ కనా వనా వాటే జాన్ ఓర్ బాప్ జాన్ ఎయిర్పోర్టే జాతాని చడా దేతాని నావే గే గే తో పాణి ఆరు పాణి ఆరు తో దసే గొచ్చు తాను పోలీస్ వాళ్ళ కుణి చేయి గచ్చే తో డగర్ జాయి కాయి తాను అత్రాకు పాణి రే తో డగర్ జాయి తాను ఆగి తాను వతాడు గొతో గొచ్చు పాణి డిగ్గే వతాడు పాణి డిగ్గే తో జనాదాన్ పోయే సే ఫోన్ పోనే కర్ణాకే కర్ణాకే దినా గాయకు సే ఎత్తమాతం సే డగర్ గే చే తాను గాయకు సే అందలిదే అందులే కారే మాతి బారు ఉత్తరతాడి దొయ్యకిని ఎగ పగడి బలే నాగ దాడు ఉత్తాడుగే జాతాడి ఉత్తే తీ పోర్ దాటి కే జరా గాయకు కేడికి కో కాయకు కుడి సే అందలి తీరే తీ కుడి దికారే కొని గచే తనకు వచ్చినటువంటి భాషలో వాళ్ళ తెగకు సంబంధించినటువంటి భాషలో అశ్విని తల్లి చెప్తుంది తాము ఎంతో చిన్నతనం నుంచి హుషారుగా ఉండేది, చదువులో అత్యుత్తమ ప్రతిభ కనిపర్చేది, కానీ ఇలా అవుతుందని మేము ఊహించలేదు, ఇలా వరదలో తన భర్త అశ్విని ఇలా పూర్తిగా తనకు దూరం అవుతారని ఏనాడు కళ్ళలో కూడా ఊహించలేదని తను చెప్పే ప్రయత్నం చేస్తుంది, తన బాధను వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుంది. కొంతమంది ఇంకా గ్రామస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న ఎట్లా ఉంది, ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు, అది కూడా ఒకరు మోతీలాల్ మరొకరు యువ సైంటిస్ట్ అశ్విని, ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి గ్రామంలో? ముందుగా చాలా బాధాకరం, ఎందుకంటే ఇది దేశాన్ని ఒక మరీ ఒక బాధాకరమైన సిచ్యుయేషన్లో నెట్టే పరిస్థితి అయింది. వాస్తవంగా అశ్విని ఒక యంగ్ అంటే యువత స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నిదర్శనంగా నిలుస్తున్నటువంటి మన అశ్విని గారిని చూస్తే, వాళ్ళ కుటుంబాన్ని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అశ్విని గంగారం తండలో అంటే మారుమూల ప్రాంతం ఏజెన్సీ ఒక గిరిజన కుటుంబంలో పుట్టి ఒక రైతు, రైతు ఏ విధంగా కష్టపడతాడో తన తండ్రి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అశ్విని గారు మనకు ఎన్నో విజయాలని సాధించి మన ఈ గంగారం తండని ఒక దేశస్థాయిలో ఒక చిత్రపటంలో నిలబెట్టడం జరిగింది అన్నమాట. ఇందులో ఈ క్రమంలో మొన్న జరిగిన అకాల వర్షానికి తండ్రి కూతురిద్దరూ అకాలంగా మృతి చెందడం చాలా బాధగా ఉంది. ఇది మా గిరిజన జాతికే చాలా అశ్విని లేని లోటు ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అశ్విని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎదుగుతున్న మహిళల్ని గుర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఇంకా వ్యవస్థ, ఒక ప్రభుత్వ వ్యవస్థ దాదాపుగా అలర్ట్ అయి ఉంటే బాగుండని చెప్పి మా గిరిజన జాతి తరఫున మేము చెప్తా ఉన్నాం. వాస్తవంగా అశ్విని లాంటి ఒక మేధస్సు, ఒక ఈ ప్రపంచానికి ఇచ్చిన ఆ తండ్రికి వాస్తవంగా సల్యూట్ కొట్టాల్సిందే. ఎందుకంటే మోతిలాల్ గారు పాపం ఆ పిల్లలు ఎప్పుడొచ్చినా సరే, ఇది తన కొడుకు కానీ అశ్విని కానీ వాళ్ళు అంటే చదువురీత్యా ఈ గ్రామానికి వచ్చినా కానీ కారేపల్లి అంటే హెడ్ క్వార్టర్కి తీసుకొచ్చి ఇదమ్మా మన స్థాయి, మనం ఇట్లుండాలి అట్లుండాలని చెప్పి చెప్పేవారు అన్నమాట. కానీ ఆ తండ్రి కూతులు లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా కానీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఇలాంటి సిచ్యుయేషన్లో కొంచెం ప్రభుత్వాలు ఇంకా అలర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. మొత్తంగా గంగారం తండాలో విషాద ఛాయలే తలుముకున్నాయి. ఆ గ్రామస్తులు అంతా కూడా ఆ కుటుంబానికి మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుటుంబం అంతా కూడా శోకచంద్రంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్, చివరికి అశ్విని కావచ్చు మోతీలాల్ ఇక లేరు అనే ఆ నిజాన్ని కూడా ఎవరూ దిగమింగుకోలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆ గ్రామంలో ఆ కుటుంబంలో నెలకొంది. అంతిమంగా అశ్విని ఉన్నా లేకున్నా చదువే గౌరవం, చదువే ఆత్మగౌరవం అన్న తను చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం అందరినీ కూడా తట్టి లేపుతున్నటువంటి పరిస్థితి. ఒక అణగారిన వర్గానికి చెందినటువంటి ఒక యువతి దేశంలోనే అత్యుత్తమ స్థానాన్ని పొందడం ఎవరూ గుర్తించకపోవడం బాధాకరం. తను మృతి చెందిన తర్వాత ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన ఎటువంటి ప్రయోజనం లేదు, కానీ తన మరణాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కుటుంబానికి నైతిక మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉండటంతో ఆర్టీవీ ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేసింది. ఇది వీడియో జ్ఞానరూపతో రిపోర్ట్ హృదయ, ఆర్టీవీ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.